జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందని ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. జర్నలిస్టుల దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని, త్వరలోనే నిర్ణయం తీసుకుంటుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట సాధనలో జర్నలిస్టుల పోరాటం మరవలేనిదని చెప్పారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని అమర్చంద్ కళ్యాణ మండపంలో టీయూడబ్ల్యూజేహెచ్ 143 ఉమ్మడి కరీంనగర్ జిల్లా 4వ మహాసభలు నిర్వహించారు. వీటికి వారు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడుతూ, జర్నలిస్టులకు సమాజంలో మంచి గౌరవం ఉన్నప్పటికీ పలు సమస్యలతో సతమతమవుతున్నారన్నారు. ఇప్పటికే ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు రూపొందించి అమలు చేస్తుందని చెప్పారు. అయితే దీర్ఘకాలికంగా పరిష్కారానికి నోచుకొని కొన్ని సమస్యలను పరిష్కరించేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు. రానున్న కాలంలో జర్నలిస్టులకు మంచి రోజులు వస్తాయన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా టీయూడబ్ల్యూజేహెచ్ 143 అనుబంధ ఎలక్ట్రానిక్ మీడియా యూనియన్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా సివిఆర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ రావుల సత్యనారాయణ, ఐన్యూస్ కరస్పాండెంట్ రవీందర్ రెడ్డిని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వారిని ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎలక్ట్రానిక్ మీడియా రాష్ట్ర అధ్యక్షులు ఇస్మాయిల్, ఆర్గనైజింగ్ సెక్రటరీ బిజిగిరి శ్రీనివాస్ అభినందించారు.